హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి అప్డేట్ అండి కేయూ యూనివర్సిటీ వారికి కాకతీయ యూనివర్సిటీ వారికి డిగ్రీ రిజల్ట్స్ ఎస్టిమేషన్ అంటే మనం రాసిన డిగ్రీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎన్ని నెలలకు వస్తాయి అని ఒక ఎస్టిమేషన్ అయితే వేశాను అది ఎలా ఉందో చూద్దాం రండి మనం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ అయితే రాసాం కదా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతాయి అంతే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో రాసిన ఎగ్జామ్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని చూస్తే రిజల్ట్స్ అనేవి అక్టోబర్లో రాశారు కదా ఫోర్త్ అండ్ సెకండ్ సెమ్ ఒక్కసారి కౌంట్ చేయండి అక్టోబర్లో ఎగ్జామ్స్ అనేది రాస్తే జాన్వరిలో రిజల్ట్స్ అనేవి వచ్చాయి జాన్వరి ఎండింగ్లో వచ్చాయి అక్టోబర్ ఒక థర్టీ డేస్ నవంబర్ ఒక థర్టీ డేస్ డిసెంబర్ ఒక థర్టీ డేస్ జాన్వరి జనవరి ఎండింగ్లో వచ్చాయి జనవరి ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ఫస్ట్ అయితే వచ్చాయి మొత్తం కలిపేసి ఒక హండ్రెడ్ డేస్ అయితే పట్టింది రిజల్ట్స్ అనేది రావడానికి మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఒక హండ్రెడ్ డేస్ అయితే పట్టింది మన రిజల్ట్స్ అనేవి రావడానికి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే పట్టింది ఈ రిజల్ట్స్ మామూలు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ డేస్ అయితే పట్టింది రిజల్ట్స్ రావడానికి అంతే ఇక రీవాల్యుయేషన్ పరంగా కూడా చూస్తే సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్లో ఫెయిల్ అయిన వారు అప్లై చేశారు కదా రీవాల్యుయేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో అప్లై చేస్తే సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన వారివి మేలో అయితే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ వారివి టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్లై చేసిన వారికి ఫిబ్రవరి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ మార్చ్ ఒక థర్టీ ఏప్రిల్ ఒక థర్టీ మే అయితే వచ్చేసాయి రిజల్ట్స్ అనేవి దీనికి కూడా చూసుకుంటే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది కూడా నైంటీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే పట్టింది టోటల్గా రిజల్ట్స్ రావడానికి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే పట్టింది ఇంకా రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది రావడానికి త్రీ మంత్స్ అయితే టైం అనేది పట్టింది అండ్ మీకు ఈజీగా అర్థం కావాలంటే రీసెంట్గా ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ అనేవి జూన్ ఎండింగ్లో వచ్చాయి ట్వంటీ నైన్త్ జూన్న ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమ్లో ఫెయిల్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ అనేది జులై ఎయిత్ వరకు అప్లై చేశారు కదా చాలామంది అప్లై చేశారు కదా రీవాల్యూషన్కి ఒకసారి కౌంట్ చేయండి జూలై ఒక థర్టీ డేస్ ఆగస్ట్ ఒక థర్టీ సెప్టెంబర్ ఒక థర్టీ అక్టోబర్లో లేదా సెప్టెంబర్ ఎండింగ్లో అయితే రీవాల్యూషన్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఈ ఎస్టిమేషన్ ప్రకారం ఇంకా వీటన్నిటిని బట్టి సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యి వన్ మంత్ అయితే వేస్ట్ అయిపోయింది చివరికి ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఆగస్ట్ నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఆగస్ట్ ఒక థర్టీ డేస్ సెప్టెంబర్ ఒక థర్టీ నవంబర్ ఒక థర్టీ డిసెంబర్ ఒక థర్టీ మొత్తం చూసుకుంటే ఫోర్ మంత్స్ అయితే టైం పట్టేటట్టుంది కాకపోతే ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవన్నీ రాశారు కదా సిక్స్త్ సెమ్ వాళ్ళని బేస్ చేసుకొని సెప్టెంబర్ ఎండింగ్లో లేదా అక్టోబర్ ఫస్ట్లో అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మీ దురదృష్టం ఎలా ఉంటే ఇక నవంబర్లోనో డిసెంబర్లోనో వచ్చేస్తుంది ఎందుకంటే కేయూ యూనివర్సిటీ కదా సడన్ అప్డేట్స్ వస్తాయి అన్నమాట ఎవరు ఇవ్వరు దీనికి అప్డేట్స్ అనేవి ఇలా క్యాలిక్యులేషన్స్ పరంగా అయితే ఇలా ఉంది అసలు అయితే డిసెంబర్లో వస్తాయి కానీ ఫైనల్ ఇయర్ వారిని బేస్ చేసుకొని సెప్టెంబర్ ఎండింగ్లో లేదా అక్టోబర్ స్టార్టింగ్లో అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది క్యాలిక్యులేషన్స్ అండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దగ్గర నుండి వాటి యొక్క రిజల్ట్స్ అనేది రావడానికి మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుంది ఇది ఒక్కటి జాగ్రత్తగా గమనించండి క్యాలిక్యులేషన్ అనేది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నా చివరిగా ఇదండి వీడియో డిగ్రీ వారి కోసం కాకతీయ యూనివర్సిటీ వారి కోసం చివరిగా రిజల్ట్స్ అనేది రావడానికి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుంది రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది రావడానికి త్రీ మంత్స్ అయితే పడుతుంది టైం అనేది ఎగ్జామ్ రిజల్ట్స్ రావడానికి మినిమమ్ టు మినిమం హండ్రెడ్ డేస్ అయితే పడుతుంది ఇంకా రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రావడానికి అయితే నైంటీ ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది మీరు ఎగ్జామ్ రాసిన దగ్గర నుండి ఒకసారి కౌంట్ చేసుకొని చూడండి మీకు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఎన్ని డేస్ అనేవి పట్టాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది